ఈరోజు మనం ఈ వీడియోలో రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఆరో తేదీన నిర్వహించుకునేటువంటి డెబ్బై నాలుగవ రిపబ్లిక్ డే లేదా గణతంత్ర దినోత్సవం యొక్క ప్రత్యేకతలు ఏంటి నవీన్ జిందాల్ కేసు ఏంటి ఇటీవల తెలంగాణలో జరిగినటువంటి ఈ రిపబ్లిక్ డే వివాదం ఏంటి దీని మీద ఎలాంటి ప్రశ్నలు అడగచ్చు అనే విధంగా ఒకసారి మనం చూద్దాం మొట్టమొదటిది డెబ్బై నాలుగవ రిపబ్లిక్ డే యొక్క ప్రత్యేకతలు ఏంటి అసలు రిపబ్లిక్ అంటే అర్థం ఏంటంటే దేశ అధినేత ది హెడ్ ఆఫ్ ది స్టేట్ ప్రజల చేత ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ ఎన్నికైతే ఆ దేశాన్ని మనం రిపబ్లిక్ కంట్రీ అని పిలుస్తారు అంటే దేశాధినేత మన దేశంలో దేశాధినేతను మనం ప్రెసిడెంట్ లేదా రాష్ట్రపతి అని పిలుస్తున్నారు ఈ రాష్ట్రపతి ప్రజల చేత ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ ఎన్నికైతే ఆ దేశాన్ని గణతంత్ర దేశం అని పిలుస్తారు మన దేశంలో మన దేశ రాష్ట్రపతిని ప్రజలు పరోక్షంగా ఎన్నుకుంటారు అంటే రాష్ట్రపతిని ఎన్నుకునేది ఎవరంటే ఎలక్ట్రోల కాలేజ్ అకార్డింగ్ టు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారం ఎలక్ట్రోల్ కాలేజ్ అనేటువంటిది ఎన్నుకుంటుంది ఈ ఎలక్ట్రోల కాలేజీలో మెంబర్స్గా లోక్సభకు ఎన్నికైన సభ్యులు రాజ్యసభకు ఎన్నికైనటువంటి సభ్యులు రాష్ట్రాలలోని సభలకు ఎన్నికైనటువంటి సభ్యులు ఉంటారు లోక్సభలో ఎన్నికైనటువంటి సభ్యులు ఐదు వందల నలభై మూడు మంది ఉంటారు రాజ్యసభలో ఎన్నికైనటువంటి సభ్యులు రెండు వందల ముప్పై మూడు మంది ఉంటారు రాష్ట్రాలలోని సభలలో ఎన్నికైనటువంటి సభ్యులు నాలుగు వేల నూట ఇరవై మంది ఉంటారు సో ఇంక్లూడింగ్ ఢిల్లీ అండ్ పుదుచ్చేరి సో మొత్తం కానీ కలుపుకుంటే నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఆరు మంది మన రాష్ట్రపతిని ఎన్నుకుంటారు అదేవిధంగా ప్రజాస్వామ్యం అంటే ప్ర ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి పాలకులు ఒక నిర్ణీత కాలానికి తిరిగి ఆ పాల ఆ ప్రజలను పరిపాలిస్తే ఆ దేశాన్ని ప్రజాస్వామ్య దేశం అని పిలుస్తారు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశాలన్నీ కూడా గణతాంత్ర రాజ్యాలు కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశాల్లో కొన్ని దేశాలు గణతాంత్ర దేశాలు కొన్ని ప్రజాస్వామ్య దేశాలు గణతాంత్ర దేశాలు కాదు ఇప్పుడు భారతదేశం అనేది ప్రజాస్వామ్య దేశం మరియు గణతంత్ర దేశం అదేవిధంగా బ్రిటన్ అనేటువంటిది ప్రజాస్వామ్య దేశం కానీ గణతంత్ర దేశం కాదు ఇటీవల మీరు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో బ్రిటన్ రాణి చచ్చిపోతే వాళ్ళ పెద్ద కొడుకు వంశ పారంపర్యంగా అధికారంలోకి వచ్చారు మన దేశంలో రాజేంద్ర ప్రసాద్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు రాలేదే ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ డాక్టర్ రా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణని రాష్ట్రపతి ఎన్నుకున్నారే ప్రస్తుతం ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి మొట్టమొదటి దళిత వ్యక్తి మనకు రాష్ట్రపతి అయ్యారు ద్రౌపది ముర్ము గారు మీరంతా కూడా చూసే ఉంటారు అంతకుముందు రామ్నాథ్ కోవింద్ గారు అంతకుముందు ప్రమణ్ ప్రణబ్ ముఖర్జీ గారు ఇలా పరోక్షంగా మన దేశంలో రాష్ట్రపతిని ఎన్నుకుంటూ ఉన్నారు అయితే జాగ్రత్తగా చూడండి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరం డిసెంబర్ ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒకటి వరకు లాహోర్లో ఐఎన్సి యొక్క సమావేశం జరిగితే ఈ సమావేశానికి జవహర్లాల్ నెహ్రూ గారు అధ్యక్షత వహించారు ఈ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది డిసెంబర్ ముప్పై తేదీన ఈ ఐఎన్సి లాహోర్ తీర్మానం ఆమోదించింది ఈ తీర్మానంలో రెండు అంశాలు ఉన్నాయి పంతొమ్మిది వందల ముప్పై నుంచి జరగబోయేటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి ఐఎన్సీ అనేటువంటిది హాజరు కాకూడదు రెండోది ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరో తేదీనను పూర్ణ స్వరాజ్ దినోత్సవం అనేటువంటి దాన్ని నిర్వహించాలి అని తీర్మానించారు ఈ డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన లాహోర్లో రావీ నది ఒడ్డున దీని చారిత్రాత్మకంగా పరుష్ని నదిని పిలుస్తారు ఈ రావీ నది ఒడ్డున జాతీయ పతాకాన్ని ఎగరవేశారు మొట్టమొదటిసారిగా సో ఎగరవేసి ప్రతి సంవత్సరం అంటే పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై తేదీన మొట్టమొదటి పూర్ణ స్వరా దినోత్సవాన్ని లేదా కంప్లీట్ ఇండిపెండెన్స్ డేని లేదా సంపూర్ణ స్వతంత్ర దినోత్సవాన్ని నిర్వహించారు అయ్యన్సీ వాళ్ళు ఈ రోజుకి గుర్తుగా మనం భారత రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తేదీన ఆమోదించుకున్నప్పటికీ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి అమలు తీసుకొచ్చాం ఈ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తేదీన అమలు తీసుకురావడానికి కారణం పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరో తేదీన మనం నిర్వహించుకున్నటువంటి మొట్టమొదటి స్వతంత్ర అంటే పూర్ణ స్వరాజ్ డేకి గుర్తుగా రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరును ఆమోదించుకున్నప్పటికీ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తేదీ నుంచి అమలు తీసుకొచ్చుకున్నాం అయితే మరి జాతీయ జెండాను రాష్ట్రపతి ఎగిరివేయడం అనేది రాజ్యాంగబద్ధమా లేదా చట్టబద్ధమా ఏ రకమైంది అని అంటే జాగ్రత్తగా చూడండి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదవ తేదీన భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు మనకు రాష్ట్రపతి లేరు మనకు రాష్ట్రపతి అనేటువంటి పదవి పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరో తేదీన రాజ్యాంగ పరిషత్తు నుంచి డాక్టర్ రాజం ప్రసాద్ గారు ఎన్నుకున్నారు తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండులో మొట్టమొదటిసారి ఎన్నికలు పెడితే రాష్ట్రపతి ఎన్నికలకి అప్పుడు ఎన్నికల ద్వారా కూడా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్నికయ్యారు అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదున మనకు స్వతంత్రం వచ్చినప్పుడు అర్ధరాత్రి మన ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు జాతీయ జెండాను ఎగరవేసి ప్రపంచ దేశాల మొత్తం కూడా గాఢ నిద్రలో ఉన్నప్పుడు భారతదేశం అనేటువంటిది పురుడు పోసుకొని స్వేచ్ఛా వాయువులను పిలుస్తూ ఉన్నది ఈ స్వతంత్రం యొక్క లక్ష్యం బడుగు బలహీన వర్గాల వారికి సేవ చేయడమే అని చెప్పి ఒక ఉద్వేగభరితమైనటువంటి ప్రసంగాన్నించారు ఆ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదవ తేదీ నుంచి సాంప్రదాయకంగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదవ తేదీన జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి ప్రసంగించాడు కాబట్టి ఎవ్రీ ఇయర్ ఆగస్టు పదహైదవ తేదీన మనం ఇండిపెండెంట్ డేని నిర్వహించుకుంటా ఉన్నాం ప్రతి సంవత్సరం ఆగస్టు పదహైదున జాతీయ జెండాను ప్రధానమంత్రి ఎగరవేసి ఈ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు మనం ఏమి సాధించాం భవిష్యత్తులో ఏమి సాధించాలనుకుంటున్నాం దీన్ని జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉంటాడు ప్రధానమంత్రి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున మొట్టమొదటిసారిగా ఈ జాతీయ జెండాను మన రాష్ట్రపతి అయినటువంటి డాక్టర్ రాజ్యాం ప్రసాద్ గారు ఎగరవేసి ఈ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు అంటే పంతొమ్మిది వందల యాభై నుంచి ఇక క్రమంగా జనవరి ఇరవై ఆరో తేదీన రాష్ట్రపతి గారు జాతీయ జెండాను ఎగరవేసి ఢిల్లీలోని ఎర్రకోట నుంచి ఈ జాతిని ఉద్దేశించి ప్రసంగించడం అనేటువంటిది సంప్రదాయక సంప్రదాయకంగా వస్తూ ఉన్నది జనవరి ఇరవై ఆరో తేదీన రాష్ట్రపతి అదేవిధంగా ఆగస్టు పదహైదున ప్రధానమంత్రి గారు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు ఈ ప్రసంగంలో ఏముంటుంది ప్రధానంగా ఇప్పుడు వారికి మన దేశం సాధించినటువంటి ఖ్యాతి ఏంటి భవిష్యత్తులో ఏం సాధించాలనుకుంటున్నాం ఇదంతా కూడా జాతికి తెలియజేస్తూ ఉంటారు అయితే ఇది రాజ్యాంగబద్ధం అంటే రాజ్యాంగబద్ధం కాదు చట్టబద్ధం అంటే చట్టబద్ధం కూడా కాదు సో ఒక గైడ్లైన్స్ ప్రకారం ప్రభుత్వం అనుకొని నిర్వహించుకుంటూ వస్తూ ఉన్నది ఇదే కేంద్రంలో మరి రాష్ట్రాల్లో సేమ్ మేనర్లో మన సమఖ్య వ్యవస్థను గౌరవించి రాష్ట్రాల్లో కూడా కేంద్రంలో ప్రధానమంత్రి ఎలానో రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రి అంతే కేంద్రంలో రాష్ట్రపతి ఎలానో రాష్ట్రాల్లో కూడా గవర్నర్ అంతే రాష్ట్రపతి కాన్స్టిట్యూషనల్ హెడ్ సెంట్రల్ లెవెల్లో సో రాష్ట్రాల్లో కాన్స్టిట్యూషనల్ హెడ్ గవర్నర్ దేశంలో ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడినటువంటి పాలకుడు ప్రధానమంత్రి రాష్ట్రంలో ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు అయితే కేంద్రం లెవెల్లో రాష్ట్రాల్లో కూడా ఆగస్టు పదహైదున జాతీయ జెండాను ముఖ్యమంత్రి ఎగరవేయాలి జనవరి ఇరవై ఆరో తేదీన గవర్నర్ అనేటువంటి వ్యక్తి ఎగరవేయాలని చెప్పేసి పంతొమ్మిది వందల డెబ్బై మూడో సంవత్సరం మొట్టమొదటిసారిగా తమిళనాడులో డిఎంకే పార్టీకి చెందినటువంటి కరుణానిధి గారు ఆ రోజు ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ గారికి ఒక లెటర్ రాశాడు ఈయన రాసినటువంటి లెటర్ను అనుసరించి పంతొమ్మిది వందల నాలుగో సంవత్సరం నుంచి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సో మీరు చెప్పింది కూడా బాగా ఉంది ఇదే విధంగా నిర్వహించుకుందామని చెప్పి కేంద్ర ప్రభుత్వం కొన్ని గైడ్ లైన్స్ వదిలింది ఆ గైడ్ లైన్స్ అనుసరించి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరం నుంచి సంప్రదాయకంగా రాష్ట్రాల్లో కూడా ఆగస్టు పదహైదవ తేదీన ముఖ్యమంత్రి జనవరి ఇరవై ఆరవ తేదీన గవర్నర్ గారు జాతీయ జెండాను ఎగరవేసి ఆ రాష్ట్రం ఇప్పుడు వారికి సాధించినటువంటి ఖ్యాతి ఏంటి రాబోయేటువంటి భవిష్యత్తులో ఏం సాధించాలనుకుంటున్న ఏం సాధించాలనుకుంటుందో సో తెలియచేస్తూ ఉంటారు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో మొట్టమొదటిసారిగా ఆగస్టు పదహైదున జాతీయ జెండాను ఎగరవేస్తున్నటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి కరుణానిధి గారు తమిళనాడు రాష్ట్రంలో రీసెంట్గా కూడా చచ్చిపోయారు వాళ్ళ కొడుకు స్టాలిన్ గారు ప్రజెంట్ తమిళనాడులో ముఖ్యమంత్రిగా ఉన్నారు అయితే ఇప్పుడు ఓటు వేయడం అనేటువంటిది అంటే సారీ జాతీయ జెండాను ఎగరవేయడం అనేటువంటిది ఏ రకమైనటువంటి హక్కు అంటే జాతీయ జెండాను ఎగురవేయడం అనేటువంటిది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు రెండు వేల ఒకటో సంవత్సరంలో నవీన్ జిందాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగినటువంటి సుప్రీం సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది సాధారణమైనటువంటి వ్యక్తులు సాధారణ సందర్భాలలో కూడా జాతీయ జెండాను ఎగరవేయవచ్చు సాధారణమైనటువంటి వ్యక్తులు మరియు సంస్థలో కూడా సాధారణ సందర్భాల్లో కూడా జాతీయ జెండాను ఎగరవేయవచ్చు జాతీయ జెండాను ఎగరవేయడం అనేటువంటిది ప్రాథమిక హక్కుల్లో ఉన్నటువంటి ఆర్టికల్ నెంబర్ నైన్టీన్ క్లాస్ వన్ సబ్ క్లాస్ మాలియాల్లో భావ భాగంగా చూడాలి అంటే భావ ప్రకటన స్వేచ్ఛ హక్కులో భాగంగా చూడాలి అంటే ఇప్పుడు జాతీయ జెండాను ఎగరవేయడం అనేటువంటిది ఒక ఫండమెంటల్ రైట్ రెండు వేల ఒకటి నుంచి ఈ ఈ రెండు వేల ఒకటి నుంచి అంటే గతంలో రెండు వేల ఒకటి కంటే మునుపు సెలవు దినాల్లో మాత్రమే జాతీయ జెండాను ఎగరవేయాలి సాధారణమైనటువంటి వ్యక్తులు కూడా ఎగరవేయడానికి ఆస్కారం అనేటువంటిది ఉండేది కాదు అది కూడా ఎక్కడంటే అక్కడ ఎగరవేయడానికి కూడా ఆస్కారం ఉండేది కాదు సో వెంటనే ఈ నవీన్ చిందాల కేసులో ఇచ్చినటువంటి తీర్పును అనుసరించి భారత పార్లమెంట్ రెండు వేల రెండు వేల రెండవ సంవత్సరంలో న్యూ ప్లాగ్ కోడ్ యాక్ట్ అనేటువంటి చట్టాన్ని తీసుకొచ్చింది ఈ చట్టాన్ని అనుసరించి సాధారణమైన వ్యక్తులు కూడా సాధారణమైన సందర్భాలలో కూడా జాతీయ జెండా అనేటువంటి దాన్ని ఎగరవేయవచ్చు అయితే ఇక్కడ ఎగరవేసేటప్పుడు కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి అంటే నీ ఇష్టం వచ్చినట్టు ఎగరవేయకూడదు జాతీయ జెండా అనేటువంటి త్రివర్ణ వర్ణంలో ఉండాలి అదేవిధంగా రెక్టాంగిల్లో ఉండాలి టు టూ నిష్పత్తులో ఉండాలి ప్లాస్టిక్ కవర్లు అనేటువంటి ఉపయోగించుకోకూడదు అదేవిధంగా జాతీయ జెండా చినిగిపోయి ఉండకూడదు సో జాతీయ జెండాని బట్టల మీద కానీ ఎన్నర్వే ఎన్నర్వేర్స్లో కానీ సో ఇలాంటి వాటిల్లో ఉపయోగించకూడదని చెప్పేసి న్యూ ప్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా సో టూ థౌజండ్ టూ అనేటువంటి చట్టాన్ని భారత పార్లమెంట్ తీసుకొచ్చింది ఈ రెండు వేల రెండు నుంచి ఎవరైనా ఎప్పుడైనా జాతీయ జెండాను ఎగరవేయవచ్చును సో మరి ఇటీవల తెలంగాణలో జరిగినటువంటి వివాదం ఏంటి మీరు చూడండి రెండు వేల ఇరవై ఐదు సారీ రెండు వేల ఇరవై మూడు జనవరి పదమూడవ తేదీన మన తెలంగాణలో అడ్వకేట్ జనరల్ అయినటువంటి ప్రసాద్ గారు మన గవర్నర్ ఆఫీసుకి ఒక లెటర్ పంపించారు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరోనా నిబంధనలు అమల్లో ఉన్నందువలన ఈ సంవత్సరం మేము జనవరి ఇరవై ఆరో తేదీన పెరడ్ అనేటువంటి దాన్ని నిర్వహించడం లేదు పెరడ్ అంటే ఏం లేదు జాతిని ఉద్దేశించి అంటే ఆ రాష్ట్రాన్ని ఉద్దేశించి గవర్నర్ గారు ప్రసంగిస్తారు పోలీసు శాఖ ఏం చేస్తారంటే గౌరవ వందనం ప్రకటిస్తూ ఉంటుంది దీన్నే మనం ఏమంటామంటే పెరడ్ అంటారు రిపబ్లిక్ డేను మేము అధికారికంగా గవర్నమెంట్ అనేటువంటి నిర్వహించడం లేదు ఒకవేళ నిర్వహిస్తే జనాభా ఎక్కువ సంఖ్యలో వస్తారు కదా సో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది కరోనా నిబంధనలు ఉన్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మేము రిపబ్లిక్ డేని అధికారయుతంగా నిర్వహించలేము మీరు మీ గవర్నర్ ఆఫీసులో జాతీయ జెండాను ఎగరవేసుకోమని చెప్పేసి మన అడ్వకేట్ జనరల్ ప్రసాద్ గారు గవర్నర్ ఆఫీసుకి ఒక లెటర్ రాశారు సో మన తెలంగాణ రాష్ట్రంలో ఈ గవర్నర్కి సంబంధించినటువంటి ఆఫీసర్స్ హైకోర్టులో కేసేసారు హైదరాబాద్ హైకోర్టులో వేస్తే హైకోర్టు రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఐదో ఇరవై ఐదో తేదీన తీర్పు ఇచ్చింది మీరు చెప్పినటువంటి విధానాలు రాజ్యాంగబద్ధంగా లేవు తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఎక్కడుంది అసలు ఆంక్షలు ఎక్కడున్నాయో మాకు తెలియచేయాలి మీరు రాజ్యాంగాన్ని గౌరవించి సమక్య స్ఫూర్తిని గౌరవించి సో రిపబ్లిక్ డేను అధికారయుతంగా నిర్వహించాలి దీనికి వెంటనే ఏర్పాట్లు కూడా చేయమని చెప్పి రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఐదున హైదరాబాద్ హైకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది రైట్ సరే మీరు ఇక్కడ జాగ్రత్తగా చూడండి జనవరి ఇరవై ఆరో తేదీన రిపబ్లిక్ డేని నిర్వహిస్తాం కదా ఈ రిపబ్లిక్ డేను నిర్వహించిన తర్వాత జనవరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజుల పాటు ఈ రిపబ్లిక్ డే యొక్క ఉత్సవాలు నిర్వహిస్తారు ఢిల్లీలోని విజయ్ చౌక్లో ఈ చివరి రోజు అంటే జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన ఈ రిపబ్లిక్ డే ఉత్సవాలు ముగింపు రోజున ఒక ఫంక్షన్ నిర్వహిస్తారు ఆ ఫంక్షన్ని బీటింగ్ ది రీట్రీట్ అంటారు బీటింగ్ ది రీట్రీట్ అంటారు దీనికి రాష్ట్రపతి గారు అధ్యక్షత వహిస్తారు ఈ రాష్ట్రపతి గారు అధ్యక్షత వహించిన తర్వాత ఓకేనా అధ్యక్షత వహించిన తర్వాత త్రివిధ దళాల వారు గౌరవ వందనం స్వీకరించి వాళ్ళ యొక్క వాళ్ళు చేసేటువంటి కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు ఓకేనా రైట్ సో మిమ్మల్ని అడిగేటువంటి ప్రశ్న ఏ రకంగా ఉండొచ్చు రిపబ్లిక్ డే ముగింపు కార్యక్రమాన్ని ఏమని పిలుస్తారు బీటింగ్ ది రీట్రీట్ అంటారు దీనికి అధ్యక్షత ఎవరు వహిస్తారు రాష్ట్రపతి వహిస్తారు జాగ్రత్తగా చూడండి ఎక్స్ట్రా రెండు పాయింట్స్ సో భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేయడానికి క్యాబినెట్ మిషన్ ప్లాన్ సిఫారసులను అనుసరించి మూడు వందల ఎనభై తొమ్మిది మంది సభ్యులతో పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై ఆగస్టు నెలలో రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు పెట్టారు అంటే ఎవరి అనుసరించి క్యాబినెట్ మిషన్ ప్లాన్ పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ ఆరు నాటికి రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు జరిగి రాజ్యాంగ పరిషత్ ఏర్పాటైంది రాజ్యాంగ పరిషత్ మొట్టమొదటి సమావేశం పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ తొమ్మిదో తేదీన జరిగింది సో తర్వాత పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పదహైదున దేశ విభజన చెందిన తర్వాత మూడు వందల ఎనభై తొమ్మిది మందిలో రెండు వందల తొంభై తొమ్మిది మంది మన దేశానికి ఇచ్చారు అంటే మన దేశ రాజ్యాంగ పరిషత్కి ఇచ్చారు మిగిలిన తొంభై మందిని పాకిస్తాన్కి ఇచ్చారు సో రాజ్యాంగ పరిషత్ మొత్తం పన్నెండు సమావేశాలు నిర్వహించింది మొట్టమొదటి సమావేశం పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ తొమ్మిదో తేదీన జరిగితే చివరి సమావేశం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగో తేదీన జరిగింది ఈ చివరి సమావేశం అంటే పన్నెండవ సమావేశం నిర్వహించే నాటికి పన్నెండు సమావేశాల్లో భారత రాజ్యాంగాన్ని రాసేశారు చివరి సమావేశం ఎందుకు నిర్వహించారంటే భారత రాజ్యాంగం మీద రాజ్యాంగ పరిషత్ సభ్యులు తమ విలువైనటువంటి సంతకాలు పెట్టడం కోసం నిర్వహించారు మూడు వందల సారీ రెండు వందల తొంభై తొమ్మిది మంది సభ్యుల్లో రెండు వందల ఎనభై నాలుగు మంది సభ్యులు మన రాజ్యాంగం మీద తమ విలువైనటువంటి సంతకాలు పెట్టారు పదమూడు మంది హాజరు కాలేదు ఇద్దరు చచ్చిపోయారు ఆ రోజు నాటికి భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేయడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది నెలల సమయం పట్టింది అంటే పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ తొమ్మిది నుంచి పంతొమ్మిది నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు వరకు సో రాజ్యాంగ పరిషత్ మొత్తం పన్నెండు సమావేశాలు నిర్వహించింది భారత రాజ్యాంగాన్ని రాయడానికి రాజ్యాంగ పరిషత్ పదకొండు సమావేశాలు నిర్వహించింది ఈ పదకొండు మొత్తం రాజ్యాంగ పరిషత్ నూట అరవై ఆరు రోజులు సమావేశంలో ఉంది భారత రాజ్యాంగాన్ని రాయడానికి నూట అరవై ఐదు రోజులు సమావేశంలో ఉంది ఈ నూట అరవై ఐదు రోజుల్లో కూడా నూట పద్నాలుగు రోజులు నూట పద్నాలుగు రోజులు భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా తయారు చేయాలనే దాని మీదే డిస్కషన్ చేశారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్గా మరొక ఆరు మంది సభ్యులతో రాజ్యాంగ ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు ఈ రాజ్యాంగ ముసాయిదా కమిటీ భారత రాజ్యాంగ ముసాయిదాని తయారు చేస్తే ఈ ముసాయిదాని రాష్ట్రాల్లోని శాసనసభలకు మరియు ప్రజల సందర్శనార్థనం పంపించి ఏమైనా సవర్లు ఉంటే చెప్పమని చెప్పి రాజ్యాంగ పరిషత్ చెప్పింది మొత్తం ఏడు వేల ఆరు వందల ముప్పై ఐదు సవర్ణలు వస్తే అందులో రెండు వేల నాలుగు వందల డెబ్భై మూడు సవర్లను రాజ్యాంగ పరిషత్ ఆమోదించి ఆ భారత రాజ్యాంగాన్ని చివరిగా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తేదీన ఆమోదించారు ఇది రాజ్యాంగ పరిషత్ సంబంధించినటువంటి సూక్ష్మంగా కొన్ని అంశాలు అయితే దీని మీద ఇప్పుడు మీరు ఈ క్లాస్ అంతా విన్నారు కదా ఇప్పుడు మనము ఓకేనా సో వినిన తర్వాత ఇప్పుడు ఒక ప్రశ్న మనం అడిగాము దీంట్లో సరికానేటువంటి అంశం ఏంటో మీరు ఈ వీడియో మొత్తం వినిన తర్వాత కింద కామెంట్ చేయండి మొట్టమొదటి చూడండి ఈ కింద వాన్ని పరిశీలించనున్నారు పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై తేదీన మొట్టమొదటి పూర్ణ స్వరాజ్ దినోత్సవాన్ని నిర్వహించారు సో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి సంప్రదాయకంగా ఆగస్టు పదహైదవ తేదీన సీఎం జనవరి ఇరవై ఆరో తేదీన గవర్నర్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు న్యూ ప్లాగ్ కోడ్ యాక్ట్ అనేటువంటి దాన్ని రెండు వేల రెండవ సంవత్సరంలో చేశారు ప్రజాస్వామ్య దేశాలన్నీ కూడా గణతంత్ర దేశాలే జాతీయ జెండా ఎగరవేయడం ఒక ప్రాథమిక హక్కు వీటిలో సరికానేటువంటిది ఒకటి ఉంది ఏదో అది ఆన్సర్ మీరు చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మీ వీరస్వామి